हेलो फ्रेंड्स, गुड इवनिंग। अंदर बहुत ना सो योजने मुझे टापिक जरूरी आयुक्त टापिक वो सो मन तेलंगाना गवर्नमेंट ई चालन ए मन ओक ट्राफिक रूल ब्रेक तरह मन को चालन पेट जरूरी आयुक्त चालन ये विधा मन डिस्काउंट रूप में मन ऑनलाइन द्वारा पेमेंट चयचने वीडियो जरूरत सो मे कड़ी पैना गूगल क्रोम गूगल क्रोम ओपन चेसिन तर्वात www.esechalan अने वेबसाइट मीद मनं क्लिक चेसिनट्लयिते मनकनेदि ई विधंगा डैशबोर्ड अने वस्तुंदि। सो किंद कनबडुतुंदि कदा, सो तेलंगाणा स्टेट पोलीस डिपार्टमेंट अनि echalan अने दानि मीद क्लिक चेयंडि। तर्वात मनकु डेस्कटॉप मीद रावालंटे पैन कनबडुतुन्नटि 3 डॉट मीद क्लिक चेयंडि। 3 डॉट मीद क्लिक चेसिनट्लयिते मनकु डेस्कटॉप अनेदि ऑप्शन वस्तुंदि, अक्कड मनं डेस्कटॉप मीद क्लिक चेयंडि। ओकेना, डेस्कटॉप मीद रागने मनकु ई विधंगैते ऑप्शन वस्तुंदी। सो ई चालन अने दानि मीद टैप चेयंडी। टैप चेसिन तर्वात नेक्स्ट अनेदी दानि मीद तीसुकोंडि। ओके फ्रेंड्स, मरि इक्कड चूडंडी मीकु ई विधंगैते इंटरफेस अयिते रावडं जरुगुतुंदी। इक्कड चूडंडी तेलंगाण स्टेट पोलीस इंटिग्रेटेड, इक्कड वेहिकल नंबर अडुगुतुंदी। वेहिकल नंबर एंटर चेसिन तर्वात सो फर् एग्जांपल TS38H1970 అని ఈ విధంగా ఉంటుంది। దాని తర్వాత క్యాప్చర్ ఏదైతే 7+5 7+1 ఈ విధంగా క్యాప్చర్ ని ఎంటర్ చేయండి। ఎంటర్ చేసిన తర్వాత గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మరి మనకు ఎంత పర్సంటేజ్ అనేది మనము చాలన్ ని డిస్కౌంట్ రూపంలో మనం పే చేయొచ్చు। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దే విల్ హావ్ టు పే ఓన్లీ 10% ఫర్ చాలన్ అమౌంట్ వైల్ రిమైనింగ్ 90% విల్ బి ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది। ఇక్కడ వచ్చేసి 2 వీలర్ అండ్ 3 వీలర్ కు వచ్చేసి 80% ఉంది అండ్ 90% అనేది ఆర్టీసీ వాళ్ళకు ఉంది కాబట్టి మనకు పే చేసుకోవచ్చు। తర్వాత హెవీ అండ్ లైట్ వెహికల్స్ ని ఒక విధంగా 50-60% వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది। ఓకేనా ఫ్రెండ్స్, సో మనం ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పెండింగ్ చాలన్ అనేది చూపిస్తుంది। ఇక్కడ వెహికల్ నంబర్ కావచ్చు, తర్వాత ఓనర్ నేమ్ కావచ్చు। సో ఇక్కడ అనేది రెండు చాలన్ కొట్టడం జరిగింది। సో ఆయక చాలన్ ట్రిపుల్ రైడింగ్ అండ్ వితౌట్ హెల్మెట్ దానికి। సో ఇక్కడ చూడండి మీరు ఎంత పే చేయాలి, టోటల్ గా వచ్చేసి ఇక్కడ యాక్చువల్ గా 1370 కదా, టోటల్ వచ్చేసి ఈ ఒక కింద చూపిస్తుంది కదా 1370 రూపాయస్ పే చేయాలి। ఇక్కడ మనకు ఆప్షన్ అంటే ఇక్కడ ప్రింట్ చాలన్, మనం చాలన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు। తర్వాత ఏపిటి ఆన్లైన్ అలాగే నెట్ బ్యాంకింగ్ అండ్ మీ సేవ అనే ఆప్షన్ ఉంది కదా, దీని ద్వారా మనం పే చేయొచ్చు। సో ముందుగా వచ్చేసి మనం నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్। నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఆప్షన్ రావడం జరుగుతుంది। ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది, మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి। తర్వాత ఓటిపి వస్తుంది, ఓటిపి ని ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్నటి ఎంటర్ ఆన్సర్ అనే దాని మీద క్లిక్ చేస్తే 5+2 1+5 ఈ విధంగా వస్తుంది। అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్। సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ ట్రాన్సాక్షన్, సో చాలన్ టిఎస్ పోలీస్ గవర్నమెంట్ .in సే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది వస్తుంది। ఈ విధంగా మనం స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీరు రాసుకోండి। సో జస్ట్ ఇది ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్। సో ఈ విధంగా మనకు నెట్ బ్యాంకింగ్ తర్వాత ఈ విధంగా వస్తుంది। సో ఇక్కడ మనము టీ వాలెట్ గాని పేటిఎం గాని బిల్ డెస్క్ గాని హెచ్డిఎఫ్స్ బ్యాంక్ గాని ఈ విధంగా ఉంటుంది। సో నేనైతే బిల్ డెస్క్ మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్స్, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ డాష్బోర్డ్ అనేది మనకు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్। సో నెక్స్ట్ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంది। సో నాకు 1370 రూపీస్ నాకు ఉన్నట్లయితే ఇక్కడ అనేది సో నాకు డిస్కౌంట్ వచ్చేసి 270 రూపీస్ వచ్చింది। సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు। ఏటీఎం మీ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, ఏటీఎం డెబిట్ కార్డ్ కావచ్చు, ఏటీఎం కార్డ్ కాదు ఏదైనా కావచ్చు। సో మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి। సో నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది। నేనైతే డెబిట్ కార్డ్ వాడుతున్నా కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడుతున్నా కాబట్టి నాకు వీసా రూపే అనే డిఫరెన్స్ ఆప్షన్ అయితే ఉంది। నేను క్రెడిట్ కార్డ్ నంబర్ ఎంటర్ చేశాను, దాని తర్వాత ఎక్స్పైరీ డేస్, తర్వాత సివివి ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ ఏదైతే కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్।
మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది. కన్వీనియన్స్ ఫీజ్ వచ్చేసి సో ట్రాన్సాక్షన్ అమౌంట్ 270 అండ్ కన్వీనియన్స్ ఫీజ్ వచ్చేసి 2.86 రూపీస్ అండ్ జిఎస్టీ వచ్చేసి 0.52 రూపీస్. టోటల్ వచ్చేసి 273.38. ఇదో కింద క్యాన్సిల్ ఉంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నాది యాక్సిస్ కాబట్టి యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూడండి పేమెంట్ ఉంది. తర్వాత ఎంటర్ యువర్ కోడ్. కోడ్ మనకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ నెంబర్కి లింక్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను కోడ్ని ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేశాను ఫ్రెండ్స్. సో ప్రాసెస్లో ఉంది. సో పెండింగ్లో ఉంది కాబట్టి లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ ఇక్కడ. సో ఈ విధంగా అయితే మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో చాలా నేను సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ అన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హలో గైస్, మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మీరు కూడా ఈ విధంగా మీరు చాలాన్ని పేమెంట్ చేయొచ్చు. సో ఇది అనేది సో మనకు 26-25 నుంచి తర్వాత జనవరి 10 వరకు మనకు అయితే ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. డిస్కౌంట్ ప్రాసెస్ తర్వాత మనం పే చేసినట్లయితే టోటల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మీరందరూ కూడా పేమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా పోలీసు వాళ్ళు మీకు పట్టుకున్నట్లయితే సో చాలా అనేది కంపల్సరీ తీసుకుంటారు కాబట్టి సో ముందుగా డిస్కౌంట్ రూపంలో మీరు చాలాన్ని పే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.